చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆనాటి మంత్రివర్గంలో ఉన్నటువంటి సందర్భంలో ఉన్న వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులకి సంబంధించిన వ్యవహారం, ఇక ఆ కేసులన్నీ క్లోజ్ అవుతాయని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం పెట్టింది కేసులు, ఆ ప్రభుత్వ శాఖలే పొరపాటైందని ఉపసంహరించుకుంటే ఇంకేమీ లేదు. కానీ అది సుప్రీంకోర్టులో ఉండటం నేపథ్యంలో ఈ కొన్ని ఇష్యూస్ మీదన, అలాగే ఇప్పుడు తాజాగా సీనియర్ జర్నలిస్టు తిలక్ వేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం సంచలనమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరం, వ్యాపారవేత్త లింగమనేని రమేష్, వేమూరి హరికృష్ణ ప్రసాద్ తదితరులతో పాటు కంపెనీల మీద గతంలో నమోదైన కేసులన్నింటినీ సీబీఐ ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఎన్నరింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాలు తదితర స్కామ్లకు సంబంధించి చంద్రబాబు ఇతరుల మీద నమోదైన కేసులు పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవు. నిష్పాక్షిక, పారదర్శక, వేగవంతమైన దర్యాప్తు నిమిత్తం ఈ కేసుల తదుపరి దర్యాప్తు బాధ్యతను సీబీఐ ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఏదైతే స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సీబీఐ ఈడీ దర్యాప్తును పర్యవేక్షించాలని ఆయన తన వ్యాజ్యంలో హైకోర్టు కోరారు. దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు స్థాయి నివేదికలు కోర్టు ముందుంచేలా కూడా సీబీఐ ఈడీని ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతో పాటు మొత్తం 114 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రతివాదుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సిఐడి అదనపు డీజీ, సీబీఐ ఈడీలను కూడా చేర్చారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తాను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. ఆయా కుంభకోణంలో అక్రమాలు ఎలా జరిగాయో కూడా సమగ్రంగా వివరించుకొచ్చారు. సిఐడి ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేయడమే మా ఈ పిటిషన్కి కారణమని ఇందులో పేర్కొన్నారు. ఫలితాలు వెలువడిన రోజు డీజీపీగా పోలీసు బలగాలకు అధిపతి హెచ్ఓఎఫ్ గవర్నర్ హరీష్ కుమార్ గుప్తా సిఐడిలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన కేసులకు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ప్రవేశాన్ని నిరాకరించారు. చంద్రబాబు తదితరులు అధికారులకు రాబోతున్నారని గ్రహించి ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్యపూర్తిగా వివరించారు. అంతేకాకుండా మధ్యాహ్నం 12:30 రహస్యంగా సాయుధుల్ని అక్కడ మోహరింపజేశారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఆర్థిక నేరాల విభాగం నుంచి అధికారులందరినీ వెళ్ళిపోమన్నారు. విషయాలన్నీ పత్రికలో వచ్చినాయి. ఓ డీజీపీ ఈ విధంగా చేయడం చట్టవిరుద్ధం, ఏకపక్షం, దౌర్జన్యపూరితం అంటూ తిలక్ తన వ్యాజ్యంలో వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ను రిజిస్టర్ చేసిందని చెప్పారు. కొందరు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్టు ఈడీ తెలిపిందన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి డీజీపీ, సిఐడి, అదనపు డీజీ తదితరులందరూ కూడా ఈ కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తిలక్ వివరించారు. ఈ కేసులో సిఐడి, ఈడీ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తును చంద్రబాబు ఇతర నేతలకు అనుకూలంగా నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసులన్నింటికి దర్యాప్తుని సిబిఐ ఈడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండి హోదాలో డి వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మద్యం కుమ్ముకోవడంపై సిఐడి కేసు నమోదు చేసిందని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కక్ష సాధింపు చేరులో భాగంగా వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. ఇసుక కుంభకోణంపై ఫిర్యాదు చేసినందుకు గనుల శాఖ అప్పటి డైరెక్టర్ జి వెంకటరెడ్డి మీద కక్ష తెచ్చుకుంటున్నారన్నారు. తమపై ఫిర్యాదు చేసిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని రెడ్ బుక్ అంటూ పలువురు అధికారులు వేధిస్తున్నారని చెప్పారు. విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు.